నేను మరొక్కసారి చెప్తున్నానండి, ఇది జగనన్న మోసం పథకం, అందులో డౌటే లేదు, నిజాయితీ ఎక్కడా లేదు. అటువంటి పథకం ఈయన ప్రకటిస్తే బెటర్. నిర్వాసితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల్ని వీళ్ళు తారుమారు చేసి ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా మరొకసారి లెక్కలు ఇచ్చారు. రెవెన్యూ రికార్డ్స్ ఎట్లా మారుతాయి చెప్పండి, మారగలుగుతాయా? సంబంధిత అధికారులు మీరు ఎందుకు మీరు శిక్షించలేదు? ఎందుకు అప్పుడున్న కలెక్టర్లపైన అక్కడున్న అధికారులపైన మీరు చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం? రెవెన్యూ రికార్డ్స్ ఎట్లా మారిపోతాయి? ఎక్కడ పోయినాయి ఈ కోట్ల రూపాయలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద ఇచ్చింది చెప్పమనని ధైర్యంగా. ఖచ్చితంగా మాకు ఆయనతో పాటు దాదాపు జరిగిన గంట సమావేశంలో మాకు అర్థమైంది ఏంటంటే ఆయన కూడా పాపం చాలా ఓపిక్గా వివరించారు. ఆయన ఆశ్చర్యం కలిగించింది మాకు, ఇంత మోసం చేస్తారా మన ప్రజల్ని? నమ్మ్యం, మేము కూడా నమ్మ్యం. పొలిటికల్గా ఇంటర్ఫియర్ చేయకూడదు అనుకున్నాం, ప్రాజెక్ట్ పూర్తవ్వాలని నమ్మ్యం. ప్రకటించారు కదండి, శాసనసభలో ప్రకటించినా కూడా నమ్మమా మనం? ఒక ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించి 2022 ఖరీఫ్కి నేను పంట నీరు అందిస్తానని వాగ్దానం చేస్తే నమ్మకండి ఎట్లా ఉంటాం రాష్ట్ర ప్రజల నుంచి? అందుకనే అంటున్నా దీని నామకరణ ఖచ్చితంగా కొత్తగా మనం ఆలోచించాల్సింది అంటే జగనన్న మోసం ఈ పథకం పేరు. 98.2% పూర్తి చేసామని వీళ్ళే చెప్పారు కదా, మరి ఎందుకు అది నిజమే అయితే స్పందన కార్యక్రమంలో ఎంతమందికి న్యాయం జరుగుతోంది? స్పందన కార్యక్రమం అంత అద్భుతమైన కార్యక్రమం అయితే ఈరోజు వీళ్ళు ఎందుకు మళ్ళీ మీరు ఫోన్ కాల్ పెట్టారు? వ్యక్తిగత గ్రీవెన్సుల కోసం మీరు ఫోన్ చేయొచ్చు ముఖ్యమంత్రి గారు, కానీ ఎందుకు పెట్టారు? పరిపాలన చేత కాక కేవలం ప్రకటనలకే పరిమితమై ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప వాళ్ళ నిజాయితీ ఎక్కడ కూడా కనిపించడం లేదు.